దాడుల్లో కొడాలనే ప్రధాన అనుచరులు ఇద్దరు ఉన్నారు దానికి కంగారుపడే క్యాంప్ ఆఫీస్కి వచ్చారని టీడీపీ నేతలు ఏమవుతుంటే ఒకవేళ అనుచరులు ఉంటారు ఏమవుద్ది ఏంటి ఆయన ఉరిశిక్ష చేస్తారు ప్యాకెట్కి కేసు కడతారు కోర్టులు తేలిపితే దానికి నేను పరిగెత్తుకుని క్యాంప్ ఆఫీస్కి వచ్చి ఏం చేయాలి ఏం శిక్ష ఇస్తారు ప్యాకెట్కి అందుకే కదా అద్దు అదుపు లేకుండా ఆడతారు పట్టుకుంటే ఫైన్ కడతారు వెళ్తారు మళ్ళీ ఆడుకుంటారు దీనికి ఏమైనా ఉరి శిక్షలు ఉన్నాయా లేకపోతే జైలు శిక్షలు ఉన్నాయా ఏముంది అందుకే కదా విచ్చలవిడిగా ఆడేది అందుకే కదా భయపడింది అందుకే కదా చట్టాలు చేసేది చట్టాల్లో మార్పులు తీసుకొచ్చింది ఎందుకు దీని గ్యాంబ్లింగ్ యాక్ట్ అని చెప్పి 3 అని చెప్పి 4 అని పెట్టి ఇవన్నీ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు దేనికి ఒకవేళ మా అనుచరులు ఉన్నారు లేకపోతే మా తమ్ముడే ఉన్నాడు ఏ ఊరేస్తారా వచ్చేదా ముఖ్యమంత్రి గారిని అడిగి అడగకపోతే ఏమవుద్దు ఒక 50 రూపాయలు 100 రూపాయలు ఫైన్ వేస్తారు ప్రమోస్ యాక్షన్లు అయ్యా కదా దానికి ముఖ్యమంత్రి గారి దగ్గర పరిగెత్తుకుంటా రావటం మేమేం ఏముందని దీంతో ఏ పిచ్చవాగుడు ముఖ్యమంత్రి గారికి మాకు ఉన్నటువంటి సంబంధాలు వేరు ప్రజలకి అవసరమైనప్పుడు మేము వస్తాం నా పర్సనల్ పని దొరకనే ముఖ్యమంత్రి గారిని అడగలో భవిష్యత్తులో కూడా అడగను నేను ప్రజల కోసం 4 సార్లు గుడివాడ శాసనసభ్యుడిగా నన్ను గెలిపించారు ఈ రోజు కూడా మీటింగ్ అయిపోయినాక గుడివాడ నుంచి కంకిపాడు వెళ్ళేటువంటి రోడ్డు వైఎం మానికొండ మీద వెళ్ళేటువంటి రోడ్డు ఎన్డీపీ సెకండ్ ఫేజ్లో పెట్టమని చెప్పి ముఖ్యమంత్రి గారిని అభ్యర్థించా ఆయన తప్పకుండా సెకండ్ ఫేజ్లో పెడతానని చెప్పారు 180 కోట్ల రూపాయలు ఖర్చు అవుద్ది సైడ్ కాంక్రీట్ వాళ్ళు రోడ్డు వేయాలని చెప్పి అడిగాం మాకు డబ్బులు సంపాదించుకోవాలంటే అనేక మార్గాలు ఉన్నాయి ఇటువంటి చిల్లర పనులు చంద్రబాబు లాగా ఉమాలాగా వ్యభిచార గృహాలు ప్యాకట్ క్లబ్లు నిర్వహించాల్సినటువంటి గతి మాకు పట్ల పవన్ కళ్యాణ్ చెప్పిన వారం రోజులకి దాడి జరగడం ప్యాకాట ప్యాకాట అనేది రాష్ట్రంలో రోజు 4-5 చోట్ల రైడ్లు చేసి పోలీసులు పట్టుకుంటారు ఇళ్లలో ఆడుకుంటూ ఉండగా పట్టుకుంటున్నారు ఆఫీసుల్లో ఆడుకుంటూ ఉండగా పట్టుకుంటున్నారు చెరువుల దగ్గర ఆడుకుంటూ ఉండగా పట్టుకుంటున్నారు జనరల్గా జరిగేటువంటి ఇన్ఫర్మేషన్ మీద చేసేటువంటి రైడుల్లో ఇది ఒక భాగం దీన్ని భూతార్థంలో పెట్టి నా మీద బురద చల్లాలన్నటువంటి ప్రయత్నం తెలుగుదేశం పార్టీ జనసేన చేస్తున్నాయి వీళ్ళ ప్రయత్నాలనే ఏమాత్రం కూడా గుడివాడ ప్రజలు విశ్వసించడం నేనేంటో నేనేం చేస్తానో గుడివాడ ప్రజలకు తెలుసు కాబట్టి ఏనుగు గజరాజు వెళ్తాంటే కుక్కలు మరుగుతుంటే వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు ప్యాకెట్ సిబ్బంది మేమే మూయించాం ముందు అని అన్నారు అదేమో ఒకసారి మూసేస్తే అయిపోద్దండి ఇక ఆ ప్రాంతంలో ప్యాకెట్ జరగదా వాళ్ళు పట్టుకుంటే మళ్ళీ జరుగుతాయి మళ్ళీ ఎవడో కొత్త వాళ్ళు వస్తారు నీ పోటీళ్ళు ఆడతారు మళ్ళీ పట్టుకుంటారు ఇదంతా రొటీన్ దీని లేకపోతే ఒకసారి పట్టుకుంటే ఆగిపోతాయా 7,000 ఎకరాల చెరువులు ఎక్కడెక్కడెక్కడెక్కడో ఆడతారు ఇన్ఫర్మేషన్ ఉంటే నీ పోటీ ఇన్ఫర్మేషన్ ఉండే ఇచ్చినటువంటి నా సెల్ నెంబర్ మీ అందరి దగ్గర ఉంది కదా పలానా చోట ఆడుతున్నారని చెప్పి నాకు ఇన్ఫర్మేషన్ ఉండే 24 గంటలు రైడ్ చేయంతా ఊర్లే పనికిరాని మాటలు ఎందుకు పోసుకోగల మాటలు వినాల్సినటువంటి అవసరం లేదు అచ్చెన్నాయుడితో బోణి కొట్టారు ఇంకా చేస్తానే ఉన్నారు నేను అడుగుతాను అచ్చెన్నాయుడి పైన మీరు కేసు పెట్టారే ఏంది ఒక లెటర్ రాశాడే కదా పేకాట ఆడిన మంత్రి రెడ్ హ్యాండ్గా పట్టుబడితే ముఖ్యమంత్రి పిలిపించి మాట్లాడి ఆ పేకాట మంత్రి మాట్లాడుతున్నాడు ఏముంది పట్టుకుంటారు ఫైన్ వేస్తారు ఉరేస్తారా మళ్ళీ వదిలిపెడతారు మళ్ళా మేము ఆడుకుంటాం మళ్ళా పట్టుబడతాం ఏమవుతుంది దీనివల్ల అని మాట్లాడే మనుషులు మీరున్నారంటే మిమ్మల్ని ఏమనాలి నాకైతే అర్థం కావడంలో ఒకరైతే బెట్టింగ్ మినిస్టరు హవాలా మినిస్టరు ప్యాకాట మినిస్టరు బూతుల మంత్రి ఏమనాలి వీళ్ళని వీళ్ళ మంత్రులు వీళ్ళ ఆదర్శమే రాష్ట్రానికి సమాధానం చెప్పని అడుగుతున్న ఈ ముఖ్యమంత్రిని ఇలాంటివన్నీ చాలా జరిగే పరిస్థితి వచ్చింది ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి స్కీములన్నీ కూడా స్కాముల కోసమే చాలా తెలివైనడు ఈ ముఖ్యమంత్రి ఒక స్కీమ్ కాదు మద్యపాన నిషేధం ఎందుకు పెట్ల ఎంత పెంచారు డబుల్ ఇన్కమ్ చేశారు ఏం చేశారు నాసిరకం బ్రాండ్లు ఓన్డ్ బ్రాండ్లు డిస్టిలరీస్ అన్ని వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు ప్రజల ఆరోగ్యంతో చెలగాట ఆడుతూ ఇష్టానుసారంగా పెట్టి ఈరోజు మొత్తం మనం చూస్తూ ఉంటే
ఈయనే నెట్వర్క్, ఈయనే డిస్ట్రిబ్యూషన్, ఈయనే షాపులు, ఈయనే మ్యానుఫ్యాక్చరింగ్ హోల్సేల్ మొత్తం రీటైల్ దగ్గర నుంచి అంతా ఈయనది వేసుకున్న పరిస్థితికి వచ్చాడు. ఆ దీంట్లోనే పాపం అతను పొంగునూరులో ఒక ఎస్సీ అబ్బాయి గట్టిగా మాట్లాడితే అతను చంపేసే పరిస్థితికి వచ్చారు. దీనికి సమాధానం చెప్పమని అడుగుతున్నా. ఇంకో పక్క ఇసుక కొత్త పాలసీ తీసుకొస్తా, వినూత్నంగా తీసుకొస్తా, తీసుకొస్తూనే ఉన్నాడు. ఎన్ని వేల కోట్ల రూపాయలు దోచుకున్నారు, అదొక స్కీమ్. మీరు చూడండి, డిజైన్ చూడండి, మోడస్ ఆపరేషన్ చూడండి. ఏం చెప్పాడు, ఇసుక అవినీతి జరిగింది, ఫ్రీగా ఇచ్చినప్పుడు అవినీతి జరిగింది, ఇప్పుడు నేను దాన్ని రెగ్యులేట్ చేస్తా. మొత్తం రెగ్యులేషన్ కింద తీసుకుపోయి మొత్తం కంపు చేసే పరిస్థితికి వచ్చాడు. ఇండ్లు, ఇంటి జాగాలు ఎక్కడిస్తున్నాడు? ఇంటి జాగాలు ఊరికి 20 కిలోమీటర్లు, విజయవాడ ఉంటే కొండూరులో ఇస్తారంట, తిరువూరు కాన్స్టిట్యున్సీలో అక్కడ ఇస్తారు. అక్కడేంటి మళ్ళా పెద్ద ఎత్తున స్కాము, 5 లక్షల రూపాయలు ఉండే ఎకరా ఒక 15 లక్షలు చేసుకొని దానికి 3 రెట్లు పెంచి 40-50 లక్షలకు పెద్ద కుంభకోణం. ఆవా భూములు మొదలుకొని రాష్ట్రంలో 6,500 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది, సాక్ష్యాధారాలతో ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పాం. వీళ్ళు ఇచ్చింది 1 సెంటు, 1 సెంటుకి 6,500 కోట్ల రూపాయలు అవినీతి. మనం ఇండ్లు కట్టాం, ఆదర్శవంతంగా కట్టాం. ఎన్టీఆర్ హౌసింగ్ కింద మీరు చూస్తే ఒక్కొక్కరు కట్టిన ఇండ్లు గేటెడ్ కమ్యూనిటీ మారి కట్టి బ్రహ్మాండమైన ఇండ్లు కడితే అవి నువ్వు అలాట్మెంట్ ఇవ్వు, గట్టిగా పట్టుబడితే బెనిఫిషియర్స్లో పెద్ద రియాక్షన్ వస్తే నువ్వేమన్నావు, అందరికి ఇస్తానని మళ్ళీ మోసం చేసి 300 వరకే ఇస్తాను మిగులుడికి ఇవ్వనని చెప్పి అడ్డం తిరిగే పరిస్థితి వచ్చింది. ప్రతి ఒక్కరికి మనం చెప్పాల్సిన అవసరం ఉంది, 100కి 100% మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఇళ్ళు అయితే మనం కట్టామో అవన్నీ 1 రూపాయి కూడా అవసరం లేకుండా ఉచితంగా పేదవాళ్ళకి ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. మీరు కూడా ఈ విషయం చెప్పి వాళ్ళ ఆస్తి వాళ్ళు కాపాడుకోవాలి, ఇది ఒక పెద్ద ఆస్తి. ఇండ్లు కట్టిన వాళ్ళకు డబ్బులు ఇవ్వాల, అది ఒక పక్కన గొడగొడ. ఇలాంటివన్నీ ఒకటి ఉండే కాదు, మొత్తం ఎక్కడైనా మైనింగ్ ఉంటే క్వారీస్ దగ్గర మొదలుకొని గెలాక్సీ గ్రనైట్ వరకు బాక్సైట్ ప్రక్కు కొట్టేయాలని చూస్తున్నారు. హోల్సేల్గా మామూలుగా కూడా కాకుండా ఇష్ట ప్రకారం కొట్టేయాలి. తెలుగుదేశం వాడు ఎవడు డబ్బులు ఉండకూడదు, ఎవడు వ్యాపారం చేయకూడదు, అపోజిషన్లు చేయకూడదు. ఇంకో పక్క పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఎవరిన ఉంటే వీడికి గిట్టకపోతే, ఎప్పుడన్నా డబ్బులు ఇచ్చుకపోతే వాళ్ళే కూడా వీడు హస్తగతం చేసేసుకోవాల. పోర్ట్లు, గెలాక్సీ గ్రనైట్, ఇంకో పక్క ఏవైతే ఎస్సీజెడ్లు అన్నీ ఇతనికే కావాల, బినామీ పేర్లతో పెట్టుకోవాలి. ఎక్కడికి పోతున్నాడు, ఇవంతా కూడా పాపం పండుతుంది. సోలార్ పైన ఎన్ని మాట్లాడాడు ఆ రోజు, అదే సోలార్ 25 ఏళ్ళు ఇస్తే 25 ఏళ్ళకి ఇచ్చారని విమర్శించిన వ్యక్తి ఇప్పుడు అవసరం లేకపోయినా 10,000 మెగావాట్లు ఇష్టానుసారంగా ఇచ్చుకొని 30 ఏళ్ళు అగ్రిమెంట్ చేస్తాడు, అది కూడా ఒక కంపెనీకి 2 కంపెనీలకు ఇస్తాడు. ఇవన్నీ కూడా ప్రజల యొక్క ధనాన్ని కూలగొట్టేదానికే పెట్టుకున్నాడు తప్ప అన్ని స్కీములు కూడా మీరు చూస్తే ఇదే పని పెట్టి ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. భారీ కుంభకోణాలు జరుగుతున్నాయి, ఇది కూడా మనం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి మిమ్మల్ని కోరుతున్నా. సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం, ఎన్ని మాట్లాడారండి, ఏం చేశారు మీకు? బీసీలకు ఎంతమందికి ఇచ్చారు, ఎస్సీలకు ఎంతమందికి ఇచ్చారు, బడుగు బలహీన వర్గాలకు ఏమి ఇచ్చారు మీరు? అక్కడ వాళ్ళకి ఎవరికి ప్రతిభ లేదంటా.